హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడు నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే ఎలక్షన్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ఎందుకని? డెవలప్మెంట్. ఓకే, ఇంపార్టెంట్ డెవలప్మెంట్ కావాలా? మనం ఆర్థికంగా ఇబ్బంది పడకోకుండా ఏం చేయాలంటే ముందు డెవలప్మెంట్ కావాలి. 10 రూపాయలు ఇన్కమ్ వస్తేనే కదా మనం డెవలప్మెంట్ అయ్యేది. అప్పు తీసుకొచ్చి పెట్టండి, ఏం డెవలప్మెంట్ ఏమవుతుంది? మొత్తం అందరికి ఏపీలో అందరూ అప్పులే. జగన్మోహన్ రెడ్డి మాత్రం బాగుంటాడు. జమ్మలమడుగులు ఎలా ఉంటారు? జమ్మలమడుగులు రావాలబ్బా. ఆదినారాయణ రెడ్డి వస్తాడు, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి వస్తాడు, ఎంపీ భూపేశ్ వస్తాడు. అవినాష్ రెడ్డి ఏం చేసినాడు? 10 సంవత్సరాలు ఎంపీగా ఉండి ఒక్క నియోజకవర్గానికైనా ఎంపీ ఫండ్స్ అన్నది తెచ్చినాడా? తెచ్చి ఏమన్నా చేసినాడా? ఏం చేయలే కదా. కాబట్టి ఒకసారి ఆయన కూడా భూపేశ్ రెడ్డికి ఇస్తాం ఛాన్స్. ఆయన ఇచ్చి చేస్తాడు, చూద్దాం. ఆయన ఇవ్వాలి కదా ఛాన్స్. ఈయన 10 ఏళ్ళు ఇచ్చినాం, ఆయన చేసింది ఏం లేదు. చేసింది లేదు, అభివృద్ధి లేదు. ఒక నియోజకవర్గం ఎంపీ నిధులు అనేది ఏనాడు తెచ్చుకొచ్చింది పెట్టింది లేదు ఆయన. ఓకే సార్, మాకు చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. చంద్రబాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకండి సార్? ఎందుకంటే మా ఎస్సీ సామాజిక వర్గానికి చాలా మేలు చేసినాడు. సబ్సిడీ లోన్లు కానీ, వెహికల్స్ లోన్లు కానీ, గొర్రెలు కానీ, వ్యవసాయ సామాగ్రి కానీ దండిగా సబ్సిడీలు అందజేసినాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఏమీ లేవు, అన్ని పెడతాము, ఎస్సీని ఆదుకుంటాము అని చెప్పినాడు. కానీ పెడతాం, ఏం ఉపయోగమే లేదు. ఒక పింఛన్ల విషయంలో పెడతామే. ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు సార్ గారు 4,000 ఇస్తా అని చెప్తున్నాడు. ఆయన ఇప్పుడన్నా ఏదైనా పెంచుతాడు అనుకుంటే 3,000 పెంచుకుంటా పోతాడు, తప్పితే పెంచుతానికి క్లారిటీ ఏం చేయడం లేదు. చంద్రబాబు నాయుడు గారు మాకు సీఎం కావాలా? జమలూరు లాదారెడ్డి గారు ఎమ్మెల్యేగా, ఎంపీగా భూపేశ్ రెడ్డి గారు గారు కోరుకుంటున్నాం. ఓకే, లాస్ట్ టైం కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లు వైసీపీకి వచ్చాయి. ఈసారి ఎన్ని వస్తాయంటారు? ఈసారి నాకు తెలిసి ఉమ్మడి కూడా గెలుస్తాను సార్. వైసీపీకి అయితే కడప జిల్లాలోనే దెబ్బ కొట్టింది, ఏం లేదు. ఎంపీగా మా భూపేశ్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. అత్యా రాజకీయాలు చేశారు కాబట్టి ఎంపీగా ఆయనకైతే అవినాష్ రెడ్డి గారికి వేసేదానికి కడప నియోజకవర్గంలో ఎవరు ముందుగా లేరు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చంద్రబాబు గారు అయితే ఎందుకని అంటారు? మంచి తగ్గుతాయని. ఓకే, మరిసారి జమ్మలమడుగులు ఎవరొచ్చే అవకాశం ఉంది? సుధీర్ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు. ఆదినారాయణ రెడ్డి వస్తారా? ఎందుకని? అంటే మంచి మంచి వాడు పర్వాలేదు. ఏమనుకున్నారు ఇక్కడ మీరు? వైసీపీ బీజేపీ ఇక్కడ వచ్చేది సుధీర్ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు. ఆదినారాయణ అంటున్నారా? ఎందుకని? వచ్చేది ఆదినారాయణ గారే అంటారు. జగన్ అయితే బాగుంటది. ఎందుకని? పథకాలు బాగా మంచిగా అన్ని విడిచినాడు కాబట్టి మాకు జగనే మాకు ముఖ్యం. ఓకే, ఇక్కడ ఎలా ఉంటది కడపలు? ఇక్కడ జమ్మలమడుగులు, జమ్మలమడుగులు కూడా బాగాలేదు. ఆదినారాయణ రెడ్డి గారా, సుధీర్ రెడ్డి గారా? సుధీర్ రెడ్డికే. సుధీర్ రెడ్డి ఈజీ గెలిస్తే టఫ్ అయి ఉంటది. సారీ కంపల్సరీ గెలిపోయి మందే గెలుపు. చంద్రబాబు గారు ఎందుకని? అయితే ఇక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్ర డెవలప్ డెవలప్ అవుతుంది, ఎవరో ఛాంజ్ అవుతుంది. ఓకే, ఇన్ని రకాలుగా ఉద్యోగ రీత్యా కానీ యూత్ కానీ ఇన్ని రకాలు ఉంటుంది అని వచ్చి. ఓకే, మరి ఇక్కడ ఉంటుంది జమ్మూడికి సారి అదేనండి, బీజేపీ పక్క పక్క. ఓకే చెప్పండి సార్, జమ్మూడి వస్తారు సుధీర్ రెడ్డి గారా, ఆదినారాయణ రెడ్డి గారా? తెలీదా బాబు గారు? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు. జగన్ గారు అయితే బాగుంటది. ఎందుకంటే ఆయన పథకాలు బాగా పెట్టాడు. ఓకే, అన్ని మాకు ముట్టాయి. మరి జమ్మలమడుగులు ఎవరు వస్తుంది సార్? సుధీర్ రెడ్డి వస్తాడు. ఈజీ గెలుస్తారా టఫ్ అయి ఉండదు అంటారా? ఈజీ గెలుస్తారు పక్కా. మీరు చెప్పండి. ఆదినారాయణ వస్తారు. ఎందుకని? ఎందుకని అంటారు? మంచిని బట్టి వ్యక్తిని బట్టి వేస్తారు. ఓకే, ఈజీ గెలుస్తారా టఫ్ అయి ఉండదు అంటారా? తప్పగానే ఉంటారు. చెప్పలేదు. చెప్పండి సారి, జమ్మమడులు ఎలా ఉంటది? హలో సార్, ఏం బానండి? టీడీపీ వస్తామన్నారు, బీజేపీ. బీజేపీ వస్తుందా? ఇది గెలిస్తే టఫ్ అయి ఉంటుందా? టఫ్గానే ఉంటుంది. తప్పగా ఉంటుంది. మరి కూటమి కలిసింది కదా, 3 పార్టీలు, ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? చేయాలి. కడపలో 10 సీట్లు ఉన్నాయి, 10 ఎన్ని వస్తాయి టీడీపీ కూటమికి?
పదిలో ఎంపీ అంటారా? ఎంపీ పదిలో ఎన్ని సీట్లు వస్తాయన్న? ఐదు. ఐదు వస్తాయా? ఏంటి ఐదు? జమ్మముడు ఒకటి, జమ్మముడు బద్రేలు కొన్ని. ఓకే, జగనయ్య గారు. సార్ జమ్మముడు ఎలా ఉంటది? కుదిరెడ్డి గారా, అందన్ రెడ్డి గారా? టైట్ గా ఉందంటారా? ఎందుకని టైట్ గా ఉందంటారు? టైట్ గా ఉందంట. ఓకే, ఎవరైతే బాగుంటది? సదరవారాన్ని అయితే మేము. ఎందుకని సార్? మరి ఇక్కడ జమ్మముడు ఎలా ఉంటుంది సార్? ఈసారి ఆదినాయుడు సార్. ఈజీ గెలుస్తారు అంటారా? ఈజీగా ఆదినాయుడు. ఓకే, ఎందుకని అంటారు? ఎందుకని అంటారు? ఎందుకని ఆదినారాయణ రెడ్డి గారు గెలవడానికి? అవుతుంది. సుధీరెడ్డి ఏం చేశాడు? ఏం చేయలేదు. ఏం చేయలేదు. వేస్ట్ వేస్ట్. జయముడు జగన్ చూసి పోవాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎంపీ మటుకు భూపేష్. చంద్రబాబు వస్తే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే, మరి ఇక్కడ జమ్మముడిలో భూపేష్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి. భూపేష్ రెడ్డి. భూపేష్ రెడ్డి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు, బీజేపీ తరఫున. ఆదినారాయణ రెడ్డి బీజేపీ నుంచి. భూపేష్ రెడ్డి కాదు, ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీ నుంచి కూటమి అభ్యర్థి, టీడీపీ కూటమి అభ్యర్థి. ఆయన బీజేపీకి ఇచ్చారు. ఆయన వస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జమ్మముడిలో. జమ్మముడిలో చెప్పలేమండి. చెప్పలేమంటారా? ఓకే, పోటీ అట్లానే ఉంది. ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీ నుంచి గట్టి పోటీ ఇస్తున్నారా? ఏం చెప్తారు? చెప్పలేము. చెప్పలేమా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది చూసారు కదా, ఐదు సంవత్సరాలు. చెప్పలేము. పరిపాలన అండి, ఐదు సంవత్సరాలు చూసారు కదా, ఎలా ఉంది? బాగుంది. బాగుంది. మరిసారి జమ్మముడు నుంచి ఏమో సుధీరెడ్డి గారు ఏమో వైసీపీ, ఆదినారాయణ రెడ్డి బీజేపీ కూటమి. ఎలా ఉంది? ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఏరియా ఏరియా కోయలకుంట. అదేనండి. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు? మా కోయలకుంట భూమావాళ్ళు. అక్కడ వచ్చే అవకాశం ఉంది? చెప్పారు కట్టింది. ఇద్దరు కట్టాను. ఉందా? ఓకే. చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటారు. మరి ఇక్కడ జమ్మముడిలో ఆదినారాయణ ఎలా ఉంటుంది ఫైట్? ఈజీగా ఉంటుందా? తక్కువ ఉంటుందా? కష్టం ఏం లేదు. ఆదినారాయణ రెడ్డి ఈజీగా గెలిచేస్తారు. ఈజీ గెలిచేస్తారు. భూపేష్ కైనా సూపర్ ఓని. అది ఆదినారాయణకి కొద్దిగా ఇబ్బంది ఉంది. భూపేష్ అంటే ఈయన ఆట ఆడకుండా ఎప్పుడో చెప్పినారు, ప్రజెంట్ డిక్లేర్ చేసినారు. భూపేష్ విజయం అయిపోయింది ఆల్రెడీ మెజార్టీ కోసమే. ఇప్పుడు ఇబ్బంది ఏమి లేదు. అది అంటే ఈటీగా కొట్టేస్తాడు. భూపేష్ గారు అక్కడ వెళ్ళారు కదా, కాంగ్రెస్ లో వెళ్ళారు కదా? లేదు, ఎంపీ అభ్యర్థి. ఎంపీనా? ఓకే ఓకే. ఎంపీకి ఇబ్బంది ఏమి లేదు, ఇస్తాను. ఎంపీసీకి కొట్టేస్తాడు. అవినాశ్ రెడ్డి సుమ్మకు దండిగా ఉంది. ప్రజలు కూడా కనుక్కున్నారు ఎవరు ఏం పరిస్థితి. ఈసారి ఆటోమేటిక్ గా కొడేస్తారు. ఇబ్బంది ఏం లేదు. జమ్మముడిపై ఇబ్బంది లేదు. ఆది గెలుపు, భూపేష్ గెలుపు. భూపేష్ అబ్బాయి బాబాయ్. ఓకే, వచ్చేవాడి మాకే ఎవరికి మా డోర్ మా సార్ తెలుసు. మన మన పథకం వచ్చేది అంటారా? ఏ ఇబ్బంది లేదు. ఓకే, మరి ఈసారి జమ్మముడిలో ఎలా ఉందంటారు? జమ్మముడిలో ఫోటో పోటీ అంట సార్. ఎవరు ఇచ్చినా ఒక ఐదు అరవై మెజార్టీ కన్నా ఎవరు ఎక్కువ ఏం రారు. అలాగే 5,000 5,000 కన్నా ఎక్కువ ఏం రారు ఎవరు ఇచ్చినా. ఓకే, జనాలు ఈసారి జమ్మముడిలో ఎవరు వచ్చే ఉద్దేశం ఉందంటారు? టీడీపీ వస్తుందా? ఎందుకని తెలియదు. టీడీపీ వస్తుంది అంతే. చంద్రబాబు మేలు అంటారా? ఎందుకని? ఎందుకని రోడ్లు వేయలే, అన్ని గుంతలు అన్ని పడుతున్నాయి. రోడ్ల మీద ఎంత మంది వస్తారు? మీకు రోడ్లు బాగున్నాయి కదండి. ఇప్పుడు నుంచి జమ్మడు అర్థమవుతాది. కోయలగుండ్ రోడ్డు, పెద్దమతం రోడ్డు. ఓకే, రోడ్లు చూసి అర్థమవుతాది. ఎమ్మెల్యే చూస్తావా? ఈ ఊరే కానీ తిరగలే. ఓకే, ఇప్పటికి తిరగలే. ముందు పనులు చేస్తామన్నాడు ఆదినాడి గారు. తినిపా రాంజుబాడి గారు తినిపా బుచ్చుండయా అని మాట్లాడతాడు. ఓకే, ఏం లాభం ఓటేసి? ఈసారి టీడీపీ వద్దంటారు అయితే. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటారు? పథకాలు బాగున్నాయి, రైతులు బాగున్నాయి. కడపలో 10 సీట్లు ఉన్నాయి, లాస్ట్ టైం 10 వచ్చింది. ఈసారి ఎన్ని వస్తాయి అనుకున్నారు మీరు?
తొమ్మిది రావాల్సి ఒకటి ఏదో ఒకటి పోవస్తుంది ఏదో ఒకటి బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. చెప్పండి ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది బాగా అవుతుంది, ఎవరు చేస్తే వాళ్ళు బాగా అవుతుంది, ఎవరు చేస్తే ఎవరైతే బాగుంటుంది అంటారా? ఎలా ఉంది జనగా పరిపాలన? బాగానే ఉంది. మరి జమ్మన్ ఎవరు వస్తారు ఈసారి? ఎవరు వస్తారని చెప్పి ఆది వస్తారు తెలియదు అంటారా? అప్ టైట్ ఉందా? ఫుల్ టైట్ ఉంది. ఫుల్ టైట్ ఎందుకని? ఫుల్ టైట్ ఉంది. ఇప్పుడు పథకాలు అన్ని బాగా ఇస్తున్నారు కదా, ఇస్తున్నారు కాబట్టి అందరు ప్రజలు నమ్మాలి కదా. నమ్మిన తర్వాత ఓకే ఈసారి మనకందరూ తెలుసు. తెలీదా ఏమనుకున్నారు జనాలు? టీడీపీ వస్తుందా? రేపు బీజేపీకి ఇచ్చారు కదా ఇక్కడ. ఏమో తెలియదు సార్. తెలీదా? రెండు సమానంగా రెండు సమానంగా ఉన్నాయా? ఎందుకని చెప్పలేమా? రెండు లేపాక్షి చూస్తున్నాం అండి. చెప్పండి జమ్మల మండలి ఎవరు వస్తారు? వైసీపీ వస్తుంది. ఓకే మరి ఇక్కడ ఆంధ్ర రెడ్డి గారు గట్టి పోటీ ఇస్తున్నారు అంటున్నారు. మాది ప్రజలు తీర్మానించుకోవాలంటే జగన్ పరిపాలన చూసాడు కదా ఫైవ్ ఇయర్స్, బాగానే ఉంది ఆయన. నూరు పర్సెంట్ నూటికి 100% అంటే పథకాలు అన్ని బాగున్నాయి కానీ అభివృద్ధి లేదన్నా జనాలు? అభివృద్ధి ఉంది, అభివృద్ధి ఇంతకన్నా కావాలి. అకౌంట్ లోనే పెస్తా మంచిగా. అభివృద్ధి అంటే అకౌంట్ డబ్బులు వేయడం కాదు కదా, డెవలప్మెంట్ చేయడం. డెవలప్మెంట్ కూడా ఉంది కదా ఆల్రెడీ. ఏ డెవలప్మెంట్ ఏముంది? ఏం లేదు, నూటికి 100% వైసీపీ వస్తుంది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వస్తాడు. ఇప్పుడు ఇక్కడ అంతా ప్యాక్సినేట్ చెప్తే అంతే పరిపాలన చూసారు కదా ఎలా ఉంది? పర్వాలంటే నాకు చంద్రబాబు నాయుడు అండి. చంద్రబాబు నాయుడు రావాలండి. రావాలి మరి సార్ జమ్మల మండలి ఎలా ఉంటది? చంద్రబాబు పొలిటిక్స్ బట్టి నాకైతే ఐడియా లేదు. ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ నుంచి, అదేమో సుధీర్ రెడ్డి గారు, ఎవరు వచ్చే అవకాశం ఉంది? పొలిటిక్స్ పెట్టారు నాకు ఐడియా లేదు. పైన సుధీర్ రావాలి. ఎందుకని? ఎందుకని పరిపాలన బాగుంది కాబట్టి పైన పరిపాలన బాగుందని మళ్ళీ వచ్చే జగనే రావాలా. ఈ సుధీర్ రెడ్డి గారు అందుబాటులో ఉండరు అని అంటున్నారు జనాలు. అందుబాటు ఎందుకు మాలుగుండే పనులు చేస్తున్నారు మంచిగా? పర్వాలే పర్వాలా పర్వాలే. ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నాడు బాగుంది. ఇప్పుడు ఈయన బాగా చేస్తున్నాడా? అదేనండి. ఆదినారాయణ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యే చేయలేదా? ఏం చేశారు తెలుసు. వచ్చే సుధీర్ గారు ఏం ఏం లేలే. అదే వచ్చేది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి రావాలి. అప్పుడు మాలుగు చేసినప్పుడు సుధీర్ గారికి గెలిచినాడు అనుకున్నాను అంతే. ఇప్పుడు మాలుగు వచ్చేసి పైన వచ్చే మేలు అన్నిటికి మేలు. చంద్రబాబు నాయుడు సార్ ఎందుకనండి? ఆయన అన్ని కూడా బాగానే సార్. ఈయన వచ్చాక సరిగా లేవు పనులు లేవు వ్యాపారం ఏం లేదు సార్. జమ్మండి సార్ సూర్య ఆదినాయుడు సార్ ఇది గెలుస్తారా? ఇది గెలుస్తారు. ఇది గెలుస్తారు. ఓకే థ్యాంక్ యూ అండి. సార్ మనం తన క్వశ్చన్ చేస్తున్నాము మన ఏడు చెప్పదాము. ఎలా ఉంది జమ్మల మండలి ఈసారి? సుధీర్ రెడ్డి గారు ఇటేమో ఆదినారాయణ రెడ్డి గారు ఎవరేమో అడిగిగో మన మన పని మనకు తప్పరా? జనాలు ఏమనుకుంటున్నారు? ఏం మనకు తెలియదు. ఇద్దరు వస్తారా? ఇద్దరు ఎవరు వస్తారా? ఇద్దరు వచ్చేస్తారు. ఎవరో ఒకరు రావాలి. అది ఎవరు రావాలనుకుంటున్నారు మీరు? ఏమో సార్ మనం అయితే కఠినం చేసుకున్నాం. తేలలో నీటిలో కానీ జగన్ గారి పరిపాలన చూసారు 5 సంవత్సరాలు పథకాలు అయ్యింది వచ్చినాయా మీకు? ఏమైనా ఏమొచ్చాయి? వచ్చిన కాడికి వచ్చాయి, వచ్చిన వాళ్ళకి వచ్చాయి, రాని వాళ్ళకి రాలేదు. అంతేనా? చంద్రబాబు నాయుడే. ఎందుకని సార్? అభివృద్ధి బాగా చేస్తాడని. అభివృద్ధి బాగా చేస్తాడు. మరి ఇక్కడ ఎలా ఉందండి? బీజేపీ వస్తారు. బీజేపీ వస్తుందా? ఈజీ గెలుస్తుందా? టఫ్ ఫైట్ ఉందా? టఫ్ ఫైట్. టఫ్ ఫైట్ లో గెలుస్తుంది. గెలుస్తారు. ఓకే ఇక్కడ జమ్మల మండలి రెడ్డి గారు చెప్పండి సార్ సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు అంటే బాగుంటుంది. నా ఓటు బాగుంటది అంటారా? ఎందుకని? కొన్ని పనులు మంచిగా అవుతాయండి. పోలవరం బాగుంటుంది. ఓకే రాష్ట్రం మామూలుగా ఏకైక రాష్ట్రం ఒకటి ఉంటుంది. ఓకే మరి ఇక్కడ ఎలా ఉందండి ఈసారి? మా జమ్మూడు వరకు ఆదినారాయణ రెడ్డి ఏ గవర్నమెంట్ ఇచ్చి బాగుంటాయంట ఎట్టి చెప్పగలుగుతాం బా. ఓకే ఈ 5 ఇయర్స్ జగన్ పరిపాలన చూస్తారు కదండి ఎలా ఉందంటారు? జగన్ పరిపాలన ఓసీ రైతులకు సంతృప్తికరంగా లేదు.
ఓకే ఓసీ రైతులకా? రైతులకు ఓకే. సంతృప్తికరంగా లేదు. ఇన్సూరెన్స్ పథకాలు కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, సబ్సిడీ కానీ సరిగ్గా ఇవ్వలేకపోయింది. ఓకే, మరి సార్ జమ్మలు మడుగులు ఎలా ఉంటుంది అన్నారు ఫైట్? మడుగులు ఇద్దరు టైట్ గా అంటారు, నువ్వు అనేనా టైప్ లో అంటారు ఇద్దరు. ఓకే, టైట్ ఉంటుంది అంటారు రైతు. సార్ చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు వస్తే బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా? ఎవరు వచ్చినా ఏం లేదు సై, ఆడ నిధులు ఉంటాయి కదా, డబ్బులు రావాలి. ఎవరు వచ్చినా డబ్బులు లేవంటారా? డబ్బులు లేవు, ఎవరు వచ్చినా అంతే. బాగానేస్తున్నారు కదండి, ఏం పథకాలు వచ్చినాయి? ఏం పథకాలు లేవు, ఏం పథకాలు లేవంటారా? ఏం పథకాలు ఉన్నాయి? అమ్మఒడి 18,000, అయ్యో బీసీలకు వాళ్ళకి పడుతున్నాయి కానీ ఎవరికి, ఓసీలకు ఎవరికి పడుతున్నాయి? ఏమంటారా? ఓసీలు డబ్బులు ఉన్నవాళ్ళు కదండి, వాళ్ళకి అవసరం ఉంటారా? ఏ ఓసీలలో బీసీల కన్నా కీయనంగా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు సర్వే చేసుకుంటే ఓకే, వీళ్ళే ఓసీలలోనే ఎక్కువ ఉన్నారు. సో క్యాస్ట్ బేస్డ్ కాకుండా మామూలుగా బ్యాక్వర్డ్ కి చూసిన ఇవ్వాలంటారా? అది చాలా నిమ్మలమైన పని. వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఎంప్లాయీస్, సర్వే చేసుకొని ఇచ్చే నీట్ గా ఉంటారు. ఎవరికైనా పద్ధతి బాగుంటది. వాళ్ళు నచ్చుకోకూడదు, వీళ్ళు నచ్చుకోకూడదు. బీసీల కన్నా ఓసీలలోనే ఇంకా ఎక్కువ ఉన్నారు. అభివృద్ధి వాళ్ళు ఎవరు వచ్చినా వెళ్ళే అభివృద్ధి పిక్ చేసుకోవాలి. నేను అభివృద్ధి లేదు కావాలా? ఓకే, మరి సరే జమ్మల మండలి ఎలా ఉంటుంది అంటారు? వేచి చూడాల, ఫైట్ ఫైట్ ఉండాలా? అంతే కదా, మరి పథకాలు పనిచేస్తాయో అభివృద్ధి పనిచేస్తారు, వేచి చూడాలి. వేచి చూడాలి. జగన్ వచ్చి మేలుకుంటున్నాం. జగనే, జగన్ వస్తారా? ఓకే, ఇక్కడ జమ్మల మండలిలో గురవాడు సుధీర్ ఈజీ గెలుస్తారు, టఫ్ ఉంటుంది సార్? ఈజీగా గెలుస్తాం, ఈజీ గెలుస్తారు. ఒకసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది, జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు గారా? జగనే రావాలా? ఎందుకని? జగన్ అయితే బాగుంటారు సార్? జగన్ అయితే బాగుంటుంది. ఏం నచ్చింది సార్ జగన్ పరిపాలనలో? జగన్ బాగా మంచి సెడ్ అనేది వచ్చాడు. ఓకే, మీరు ఎక్కడ సార్? జమ్మముడిగా వస్తాం సార్? ఎక్కడ వస్తా? జమ్మముడి వస్తుందా? రాదు రాదు, కర్నూలు జిల్లా వచ్చా. ఆలగడ్డ కర్నూలు? అదే ఆలగడ్డ కర్నూలు, కర్నూలు జిల్లా వచ్చా. నంద్యాల, నంద్యాల, నంద్యాల ఎవరు వస్తారు సార్? సారా, ఆయన బాగనాపల్లె, ఆయన పేరు పేరు ఉంది, బీసీ బీసీ కాదు ఆమె. ఎందుకని? ఎందుకంటే జగన్ వచ్చిన తర్వాత చాలా రైతులు మర్చిపోయారు, చాలా ఇబ్బంది పడ్డారు. ఓకే, ఇంత ముందు లా లేదు, లేదా? డిపార్ట్మెంట్ సరిగా పురోగతి కంప్లీట్ పట్టించుకోకుంది, చిన్నప్పుడు ఉంటే చాలా బాగుంటుంది. మరి ఇక్కడ ఎలా ఉంది జమ్మల మండలి సారి? నారాయణ రెడ్డి సారే కలిసారు, అది నారాయణ రెడ్డి కలుస్తారా? ఓకే, చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? ఎందుకని? ఎందుకని? అభివృద్ధి డెవలప్మెంట్ జరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది, బేసికల్ డెవలప్మెంట్. ఓకే, ఎకనామికల్గా విత్ ఎవరీ పర్సన్. ఓకే, ఎవరీ పర్సన్ మేక్ 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 బై ఇన్వెస్టర్. ఓకే, మరి ఇక్కడ జమ్మల మండలి ఎలా ఉంటుంది సార్? జమ్మల మండలిలో ఎన్డీఏ కూటమి, బీజేపీ, బీజేపీ రాజేంద్ర రెడ్డి గారు చెప్పండి. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు వస్తే బాగుంటదా, చంద్రబాబు వస్తే బాగుంటదా? చంద్రబాబా? ఎందుకనమ్మా? ఏమి చేయట్లేదు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఏమో ఇప్పుడు జగన్ చేస్తున్నాడు, మాకు తెలుసు సార్. అయితే ఎందుకని? అంటే మాకు ఒక నమ్మకం, ఆయన చూసిన పనులు బాగున్నాయి. ఓకే, ఆయన ఏదో అభివృద్ధి చేయాలనే అని ఆయన ఎవరినే ఏదైనా రోడ్లు కానీ ఏదైనా రైతులకు ఇబ్బంది లేకుండా చేయడం ఆయన ప్రవర్తన బాగుంటది. ఓకే, ఆయన ఆయన పక్కా వస్తాడు. ఆయన జమ్మల ఎలా ఉంటది? జమ్మలకి వస్తుంది ఆయన, ఆయన అడిగారా? ఆయన ఆదినారాయణ రెడ్డి గారు. ఓకే, ఆయన అది ఏం చెప్తా ఉన్నా, ఏం వచ్చినా మన ఏపీనే బాగా చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఇప్పుడు ఎలా చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు? పర్వాలేదు, మళ్ళీ వస్తారంటారు ఆయన? మళ్ళా వస్తారు. జమ్మల మండలి ఎలా ఉంది సారి? జమ్మల మండలిలో చాలా హోరాహోరీగా ఉంది, హోరాహోరీగా ఉంది. అటువైపు వాళ్ళు గట్టిగా పోటీ ఉన్నారు, ఇటువైపు వీళ్ళు గట్టిగా పోటీ ఉన్నారు. వైపు నుంచి పోటీ ఎక్కువ ఉంది, అవతల నుంచి పోటీ బాగా గట్టిగా ఉంది. మరి ఈ పోటీలు టఫ్ పోటీలు గెలిచే అవకాశాలు ఎక్కువ కొద్దిగా కొన్నవాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు? చెప్పలేమన్నా, చెప్పలేము. ఎందుకంటే
అవతల పక్క నిలబడింది కొడుక గట్టి మనిషే, ఈ పక్క గట్టి మనిషే, అదైతే చెప్పలేము 99% చెప్పలేము. అది ఇంకా ఆ రోజు ఏదైతే అది అవుతుంది. ఓకే థ్యాంక్ యూ. పెద్దన చెప్పు ఎవరు వస్తారు? ఏం సార్? సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి వస్తారా, చంద్రబాబు వస్తారా? అజ్ఞాన్ రెడ్డి గారు బీజేపీ నుంచి తప్పు ఉంది, వైసీపీ నుంచి తప్పు ఉంది అంటారా? ఎవరైతే మామూలుగా ఎవరినో ఒకటి జగన్ బాగా రోడ్లు వైర్లు అన్ని వేసినారు, వచ్చినాంచి చేయలేనట్టు చేసినాడు ఎక్కువగా. ఇంకా దాన్ని బట్టి ఎవరు వచ్చారు అంత సార్ ఇక్కడ ఎలా ఉంటుంది మన జమ్మల మడుగులు? ఆదినారాయణ రెడ్డి గారా, సుధీర్ రెడ్డి గారా? ఆదినారాయణ రెడ్డి గారే రావచ్చు. రావచ్చు. జగనే బాగుంటుంది. జగన్ గారైతే బాగుంటుంది. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? ఏం నచ్చలేదేమని అడగండి చెప్తాను. ఏం నచ్చలేదండి? అంతా బాగానే ఉండదు, నచ్చింది ఒకటి, అది నచ్చింది నచ్చింది. ఓకే ఈసారి జమ్మల మడుగులు ఎలా ఉంటుంది అన్నారు సుధీర్ రెడ్డి గారు, ఈజీ గెలుస్తారా, అప్పటి పే చేస్తారా? అది వద్దులేండి జమ్మడు కథ ఎందుకు మాట్లాడినారు చగన్ సీఎం అవుతారు. ఓకే 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 థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది ఈసారి కలిసేది? అదే అని అన్నారు రెడ్డి గారు. ఎందుకని? ఏంటంటే అభివృద్ధి చేసేది. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని? ఎందుకండి సార్ ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అతని పరిపాలన బాగా నచ్చింది. బాగుంది. మరి ఇక్కడ జమ్మ మడుగులు ఎవరు వస్తారంటారు ఈసారి? సుధీర్ రెడ్డి గారు. ఈజీగా గెలుస్తారు, టఫ్ ఉంటుంది అంటారా? ఈజీగా వస్తారు. ఓకే గురువు గారు, ఏం పేరు మీ పేరు చెప్పండి సార్? ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? సిబిఎన్. సిబిఎన్ ఎందుకని అంటారు? అభివృద్ధి చేయగల సమర్థుడు. ఓకే మరి ఇక్కడ ఎలా ఉందండి జమ్మ మడుగులు ఈసారి? ఆదినారాయణ రెడ్డి గారు. జగన్ గారు ఎందుకని సార్? మాకు దొబ్బుడు బండ్లకు లోన్ ఇచ్చారు, అమ్మ ఒడి ఇచ్చారు, 60 సంవత్సరాలకు 18,000 లెక్క వేసారు, కొందరికి మా షాక్ తిండేటోళ్ళకు మగ్గం లెక్క వేసారు. ఇది ముస్లింస్, మా ఇంట్లో కాడ ఉండేటోళ్ళు. మా వ్యాపారం కూడా బాగానే జరిగినాయి సార్. ఇక్కడ జమ్మ ఎవరు వచ్చే అవకాశం ఉంది? సుధీర్ రెడ్డి. సుధీర్ రెడ్డి గారు. సుధీర్ రెడ్డి నాకైతే చంద్రబాబు అయితే మేలు అండి సార్. నాకు మేలనిపిస్తుంది. ఇక్కడ ఎలా ఉంది జమ్మల మడుగులు అండి? జమ్మలంలో వచ్చేది పక్క టీడీపీ. టీడీపీ ఆదినారాయణ రెడ్డి గారు. మాగా ఏమని చెప్పాలి మీకు? చంద్రబాబు నాయుడు కావాలి. చంద్రబాబు నాయుడు కావాలా? చంద్రబాబు కావాలి. ఇక్కడ జమ్మలంలో భూపేశ్వర ఆదినారాయణ రెడ్డి. ఆదినారాయణ రెడ్డి గారు. ఓకే సార్. ప్రజల్లో నాడు ఎట్టిందో వాళ్ళకి ఏం అర్థమైంది? ప్రజలు వాళ్ళు సైలెంట్ గా ఉండాలి. సైలెంట్ గా ఉన్నారా? సైలెంట్ ఎట్టే చెప్తాం మరి, ఏం చెప్పలేము కదా. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది 5 ఇయర్స్? అలా బానే ఉంది. బాగానే ఉంది. ఇక్కడేమో సుధీర్ రెడ్డి గారు వైసీపీ, అంటేమో బీజేపీ నుంచి ఏమో టీడీపీ కోట నుంచి ఏమో ఆదినారాయణ రెడ్డి గారు. ఎలా ఉంటుంది ఫైట్? ఇక్కడ ఫైట్ రోజు టఫ్ గానే ఉంటాయి. టఫ్ గా ఉండదు. వారం వన్ సైడ్ కాదు, ఇది వన్ సైడ్ ఏమిలా టఫ్ గానే ఉంటాయి. టఫ్ గా ఉండదు. చెప్పండి పెద్ద ఆయన. అదే సార్ అడుగుతుంటే కరెక్ట్ గా ఎవరు గెలిచే ఫైనల్ గా ఎవరు గెలిచే అవకాశం ఉందన్నారు? బీజేపీ ఉండొచ్చు అంటారా? గురుగారు, గురుగారు చెప్పండి. ఇటు ఏం పేసా మీ పేరు? మనోహర్ రెడ్డి సార్. రండి కెమెరామెన్ గారు చెప్పండి. ఏం పేరు? మనోహర్ రెడ్డి. చెప్పండి ఎలా ఉంది సార్ జమ్మ మడుగులు? ఎందుకు అంత టైట్ పడి ఇచ్చిందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు చాలా ఇస్తున్నారు, ఆయన ఇది ఓన్ జిల్లా, మరి ఎందుకు ఇంత టైట్ పడి అయిందంటారు? ఏమి చేయలేదంటారా? పథకాలు తప్ప అభివృద్ధి లేదంటారా? ఓకే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్. జగన్ గారు ఎందుకని? సంక్షేమ పథకాలన్నీ. ఓకే మరి ఇక్కడ ఎలా ఉంటుంది ఈసారి జమ్మల మడుగులు? సమ పార్టీ గట్టి పోటీ. గట్టి పోటీ ఉంది. ఎవరికి ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఛాన్సెస్? ప్రజల అనుకూలత. ఓకే
చెప్పలేమంటారు ఇప్పుడు? చెప్పలేదు. పెద్ద ఏం పేరు మీ పేరు? చెప్పండి సార్. జమ్మన్ మండలి ఎవరు వస్తారు? సుధీర్ రెడ్డి గారా, ఆదినారాయణ రెడ్డి గారా? సుధీర్ రెడ్డి. సుధీర్ రెడ్డి వస్తారు. ఓకే, ఎందుకని? ఆయన వైసీపీ పార్టీనా? ఓకే. రెడ్డి ఏం పేరు మీ పేరు? చెప్పండి, ఎలా ఉంది జనంగా పరిపాలన చూసారు 5 సంవత్సరాలు? సమావాలు. అర్థం కాలేదు. సమావాలు గడ్డం వస్తారా? బాబు వస్తాడా? ఎందుకని? చాలు, వస్తాడు బాబు.